హాయ్ హలో నమస్తే శారదక్క వెల్కమ్స్ యూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఐ హోప్ మీ అందరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వచ్చి ఒక మంచి స్నాక్తో మీ ముందుకు వచ్చానండి ఇది వచ్చి మనకి బయట బేకరీస్లో అమ్ముతూ ఉంటారు ఇలాంటి కాజు షేప్ ఉన్న స్నాక్స్ అనేది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి రెగ్యులర్గా ఎప్పుడు కూడా హెల్త్ వైజ్ గోధుమ పిండితో ఏ చేసినా చూపిస్తూ ఉంటా కానీ ఈరోజైతే మైదా పిండితో చేస్తున్నానండి పిల్లలకి ఒకే టేస్ట్ పెట్టినా కానీ బోర్ కొడుతుంది సో ఎప్పుడన్నా ఒక్కసారి పెట్టడానికైతే పర్వాలేదండి సో అందుకని ఈరోజు నేను మైదా పిండితో చేశాను ఇవి మైదా పిండితో అయితే టేస్ట్ ఎక్కువ ఉంటుంది అదే పిల్లలందరూ కూడా లైక్ చేస్తారండి దీంట్లో నేను 2 varieties చేశానండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి అది క్లిక్ చేయగానే బెల్ వస్తుంది బెల్ కూడా నొక్కితే మళ్ళీ బ్లూ కలర్ బెల్ వస్తుందండి సో ఆ బెల్ అయితే క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా వస్తుంది ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఇది మైదా పిండితో చేసింది నేను వీటి సౌండ్ కూడా ఎలా ఉంటుందో కూడా మీకు వినిపిస్తాను వినండి అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ 2 varieties చేశానండి 2 varieties ఏంటిదో కూడా మీకు చెప్తాను నేను సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వీడియో చూసేస్తే 2 varieties ఎలా చేశాను ఏం చేశాను అనేది మీకు తెలుస్తుంది సో ఒక్కసారి ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయి అనేది ఒకసారి సౌండ్ వినేయండి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నా మామూలుగా మనం చెక్కలు చేసుకుంటాం జంతికలు చేసుకుంటాం అలా కాకుండా పిల్లలకి ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట నుంచి ఏం తెచ్చి పెట్టలేం కాబట్టి ఇలాంటివి చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు పిల్లలకి స్నాక్స్ అనేది రెడీగా ఉంటుందండి సో దీనికి ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఏమేం కావాలంటే ఇక్కడ నేను 2.5 cups మైదా పిండి తీసుకున్నానండి 2.5 cups మైదా పిండి 1 spoon సాల్ట్ అలాగే వాము తీసుకున్నానండి వాము వచ్చి డైజెషన్కి చాలా మంచిది పిల్లలకి పిల్లలకే కాదు పెద్దోళ్ళకే కాదు అందరికీ కూడా సో అందుకని వాము తీసుకున్నాను ఇక్కడ నేను అలాగే 1/2 cup నూనె అండి అలాగే బొంబాయి రవ్వ తీసుకున్నానండి ఇక్కడ నేను బొంబాయి రవ్వ వేయడం వల్ల మనకి మంచి క్రిస్పీనెస్ అని వస్తుంది సో ముందుగా మనం ఏం చేయాలంటే ఒక జల్లిలో జల్లించాలన్నమాట ఈ 2.5 cups మైదా ఏదైతే ఉందో దాన్ని మనం ఇలా జల్లించుకోవాలి జల్లించడం వల్ల జల్లించిన తర్వాత పిండి కలపడం వల్ల గుళ్ళదనం అనేది వస్తుందండి బాగా క్రిస్పీగా వస్తాయి అలాగే గుళ్ళగా వస్తాయి కాబట్టి మనం జల్లించుకోవాలి నేను ఇక్కడ ఎక్కడా కూడా తినేసోడా కూడా ఏమీ వాడట్లేదు మీరు చూస్తూ ఉండండి ఎంత క్రిస్పీగా వస్తే అట్ ద సేమ్ టైం డెఫినెట్గా ట్రై చేయండి సో వామ్ ఏదైతే ఉందో కొంచెం చేత్తో బాగా ఇలా నలిపేసి వేస్తే ఆ ఫ్లేవర్ అరోమా అనేది బయటకు వస్తుందండి ఎప్పుడు కూడా వామ్ వాడేటప్పుడు ఇలా చేయాలి సో ఇది కూడా ఈ పిండిలో వేసేసుకుందాం సో బొంబాయి రవ్వ ఏదైతే 3 spoons తీసుకున్నామో అది కూడా వేసేస్తున్నానండి సో ఈ బొంబాయి రవ్వ వేయడం వల్ల మనకి బాగా క్రిస్పీగా వస్తాయి అలాగే దీనికి సరిపడా ఉప్పు వేశాను ఇక్కడ నేను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ 1 spoon వేశానండి ఈ మెజర్మెంట్స్కి సో బాగా అన్నీ కూడా డ్రై మిక్స్ చేసుకోవాలండి ఎక్కడ ఇప్పుడే వాటర్ ఏమాకండి వీటిని అన్నింటినీ కూడా బాగా రవ్వ ఉప్పు అలాగే మైదా పిండి వాము బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు 1/2 cup ఆయిల్ ఏదైతే తీసుకున్నామో అది కొంచెం గోరెచ్చగా చేసుకుని ఆ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ గోరెచ్చగా చేయడం వల్ల కూడా మనకి పిండి అనేది ఈ స్నాక్స్ అనేది బాగా గుల్లగా వస్తాయి అసలు చూసిన వాళ్ళకైతే ఇవి జీడిపప్పులా అని అనిపిస్తుందండి కానీ జీడిపప్పు కాదు డూప్లికేట్ జీడిపప్పు అనే చెప్పుకోవాలి కానీ చాలా టేస్టీగా ఉంటాయండి సో ఈ ఆయిల్ వేసిన తర్వాత వెంటనే చేయి పెట్టమాకండి కాలచ్చు అందుకని ముందుగా కొంచెం స్పూన్తో కలుపుకుని తర్వాత చేతితోటి ఈ పిండి మొత్తానికి కూడా మనం వేసిన ఆయిల్ మొత్తం పట్టాలండి అలా నీట్గా కలుపుకోండి సో ఈ పిండి కలపడంలోనే మనకి స్నాక్స్ అనేది ఈ కాజు స్నాక్స్ అనేది మనకి గుల్లగా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది సో మొత్తం ఇలా కలిపేసుకోండి పిండి అంతా కూడా ఇలా ముద్ద చేస్తే మనకి ఇలా ఉండాలన్నమాట ఇలా వస్తే మనకి స్నాక్స్ అనేది చాలా బాగా వస్తాయి అన్నమాట ఇలా వచ్చిన తర్వాత బాగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దీన్ని ఒక చపాతీ ముద్దలాగా గట్టిగా కలుపుకోండి సో ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి చాలామంది లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు ఒక చిన్న లైక్ ఇస్తే నాకు బూస్టింగ్గా ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వాడిన వాటర్ వచ్చి గోరువెచ్చని నీళ్లు తీసుకున్నానండి ఇక్కడ లూక్వామ్ వాటర్ అంటారు కదా గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి మరీ వేడిగా ఉండకూడదు గోరువెచ్చని నీళ్ళల్లో కలపడం వల్ల కూడా మనకి స్నాక్స్ అనేది చాలా బాగా టేస్టీగా అలాగే గుల్లగా వస్తాయి సో గోరువెచ్చని నీళ్లు అలాగే వెచ్చగా ఉండే ఆయిల్ వేయడం వల్ల మనకి స్నాక్స్ అనేది చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయండి ఎక్కడ కూడా నేను తినేసేవాడు అయితే వాడట్లేదు ఇక్కడ సో దీన్ని గట్టిగా చపాతీ ముద్దలా కలిపేసుకోవాలి ఇప్పుడు బాగా సో
సో ఇలా పిండి కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి, రెస్ట్ అవనివ్వాలి. ఒక 1/2 గంట సరిపోతుందండి. 1/2 గంట అయిన తర్వాత దీన్ని తీసి మనం బాగా ఒకసారి మళ్ళీ మెదుపుకోవాలి, కలుపుకోవాలండి. ఈ ఫ్లోరింగ్ ఏదైతే ఉందో దీని మీద వేసి చేస్తున్నానని మీరు తప్పుగా అనుకోవద్దు, ఇది బాగా వాష్ చేసి హైజీనిక్గా ఉన్న ప్లేసేనండి ఇది. సో ఈ ప్లాట్ఫామ్ మీద నేను చేస్తున్నాను. పిండిని ఒకసారి మళ్ళీ ఇలాగా 15 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మెదుపుకోవాలి. సో దీన్ని చిన్న చిన్న చపాతీలు చేయడానికి చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ చపాతీని మనము చాలా పల్చగా ఒత్తేయకూడదండి, కొద్దిగా మందంగానే ఒత్తుకోవాలి. నేను చూపిస్తాను మీకు ఇక్కడ ఎలా ఒత్తుకోవాలో. పొడి పిండి వాడకుండానే మనం ఇక్కడ చపాతీ అనేది ఇలా చేసుకోవాలండి. పిండి వాడకుండానే వచ్చి ఈ స్నాక్స్ అయితే చాలా ఈజీ, అట్ ద సేమ్ టైం తినడానికి కూడా టీ టైంకి అప్పుడు అయితే చాలా బాగుంటాయి అండి. చూసారు కదా, ఈ మందాన్ని ఉంటే సరిపోతుందండి. మరీ పల్చగా చేయకూడదు, ఈ మందాన్ని ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఒక ప్లాస్టిక్ బాటిల్ క్యాప్ తోటి షేప్ తీసుకుంటాను. ఏదైతే ఉందో ఆ షేప్ తీసుకురావడం కోసం ఇలాంటి మూత వాడుతున్నానండి. మీ దగ్గర ఏది ఉంటే అది, మీకు ఏది అందుబాటులో ఉంటే, ఏది వీలుగా ఉంటే అది వాడుకోవచ్చు. కానీ ఈ బాటిల్ మూతలు అయితే మన ఇంట్లో ఎక్కడ చూసినా ఎవరిళ్లలో చూసినా ఉంటాయి కదా. సో ఈ బాటిల్ మూత సహాయంతో నేను ఈ కాజు షేప్ అనేది తీస్తున్నాను ఇక్కడ ఇలాగా. సో 1-2 సార్లు రాకపోవచ్చు, 3 సార్లు తప్పకుండా వస్తుంది, ట్రై చేయండి. సో ఇలా అన్నీ కూడా కాజు షేప్లో తీసేసుకోవాలన్నమాట. చూసారు కదా, సేమ్ జీడిపప్పులాగే ఉన్నాయి కదండి. సో బేకరీస్లో మనం కొంటూ ఉంటాము, అలాగే స్వీట్ షాప్లో కూడా కొంటూ ఉంటాము. ఇలాగే చేస్తారండి, అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఎవరైనా ఇప్పటిదాకా ట్రై చేయకపోతే కనుక ఈ రోజుల్లో లాక్డౌన్లో పిల్లలకి ఎన్ని స్నాక్స్ పెట్టినా కానీ ఇంకా కొత్తదనం కావాలనుకుంటారు, తప్పకుండా ట్రై చేయండి. సో ఇక్కడైతే ఆయిల్ వేడెక్కిందండి. ఇంకొక మరొక విషయం ఏంటంటే ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సింది, ఆయిల్ని మరీ హీట్ చేసేయకూడదు. అలాగని చెప్పి మరీ తక్కువ వేడి కూడా అవ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని అన్నిటినీ కూడా ఇలా వేసేసి ఆయిల్లో ఈ బబుల్స్ అన్నీ కొంచెం తగ్గిన తర్వాత గరిటె పెట్టండి. ఇది ఒకదాని మీద ఒకటి పడినా సరే మనం ఆయిల్లో వేయగానే విడివిడిగా వచ్చేస్తాయండి, ఏం వరి అవ్వకల్లా. సో ఇలాగా బాగా గరిటెతో కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఇవి లోపల దాకా కూడా ఉడకాలండి, పిండి ఎక్కడ కూడా పచ్చిగా ఉండకూడదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఇలా గరిటెతో కలుపుతూ అన్ని వైపులా అన్నీ వేగేలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇలా వచ్చేదాకా కూడా మీరు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మరికొన్ని చేసి పెట్టాను కదా, అవి కూడా ఫ్రై చేసేస్తాను. సో ఈ బబుల్స్ తగ్గిన తర్వాతే గరిటె పెట్టాలండి, బబుల్స్ తగ్గకముందే గరిటె పెడితే అవి చితికిపోవు. సామాన్యంగా అసలు బబుల్స్ తగ్గిన తర్వాతే కలుపుకోవాలి. చూసారు కదా ఇక్కడ, మళ్ళీ ఒకసారి సౌండ్ వినండి ఎలా వస్తుందో. సో వీటిలన్నిటినీ నేను హాఫ్ తీసి పక్కన పెడుతున్నానండి, హాఫ్ ఏమో ఓన్లీ సాల్ట్ తోటి. ఇప్పుడు ఇక్కడ ఉందండి అసలు మనకి మసాలాతో కూడింది, అంటే చాట్ మసాలా వేస్తున్నానండి ఒక హాఫ్లో, ఎందుకంటే అందరూ కూడా చాట్ మసాలా ఇష్టపడతారు. పడని వాళ్ళ కోసం సాల్ట్వి తీసి ఉంచాము. అలాగే ఇక్కడ అందరూ తినడానికని మిరియాల పౌడర్ అండి, అలాగే కొద్దిగంటే కొద్దిగా ఉప్పు అండి. మనం ఆల్రెడీ పిండిలో ఉప్పు వేసుకున్నాం కదా, ఈ చాట్ మసాలా ఏదైతే ఉందో దానికోసం. అలాగే 1 స్పూన్ వేడి ఆయిల్ అండి. సో వేడి ఆయిల్ ఎందుకంటే మనం వేసిన పౌడర్స్ అన్నీ కూడా వీటికి పట్టాలంటే మనం ఆయిల్ అనేది యూజ్ చేయాలి, అందుకని నేను ఇక్కడ 1 స్పూను మనం ఏదైతే ఇవి ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉందో దాంట్లోంచి 1 స్పూన్ ఆయిల్ వేసాను. బాగా ఇలా కలిపేసుకోవాలండి. సో ఎంతో టేస్టీ టేస్టీ మనకి 2 రకాలైన ఈ స్నాక్స్ అనేది, కాజు స్నాక్ అనేది రెడీ అయిపోయింది బేకరీ స్టైల్ది. సో చూసారు కదా ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా చేసేయండి, టేస్ట్ చూడండి ఎలా ఉందో నా కామెంట్స్లో చెప్పండి. సో ఇవైతే చాట్ మసాలాతో, ఇవైతే సాల్ట్తోనండి. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చే ఉంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే, నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లుతో పాటు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. సో ఇవైతే చాలా క్రిస్పీగా ఉంటాయండి, అట్ ద సేమ్ టైం టీలోకి అయితే చాలా బాగుంటాయి. ఐల్ కమ్ బ్యాక్ విత్ 1 మోర్ గుడ్ వీడియో. అంటిల్ దట్ ఈట్ హెల్దీ, లీవ్ హెల్దీ, టేక్ కేర్, బాయ్. సర్వోజనో సుఖినో భవంతు.